కడప జిల్లా బద్వేల్లో అధికార పార్టీ నాయకులు భూకంప కోణానికి తెరతీశారు. వైఎస్ బంధువులమంటూ 50 సెంట్ల భూమిని ఆక్రమించారు. వాటికి దొంగ పట్టాలు సృష్టించి ఇష్టానుసారంగా కట్టడాలు ప్రారంభించారు. స్థలం పక్కనే కొత్తగా ఆర్డీఓ ఆఫీస్ వస్తుండటంతో ల్యాండ్కు భారీగా ధర పలుకుతుంది. అధికార పార్టీ నేతలే కావడంతో బద్వేల్ ఎంఆర్ఓ శ్రీనివాసులరెడ్డి ఈ వ్యవహారాన్ని చూసే చూడనట్టు వదిలేస్తున్నారు. ప్రభుత్వ భూమిని పరిరక్షణే ధ్యేయంగా ఉన్న మహా న్యూస్ సాహసోపేతంగా బద్వేల్లో అడుగుపెట్టింది. భూ ఆక్రమణ ప్లేస్ నుంచే మా ప్రతినిధి భూమిరెడ్డి శ్రీనాథరెడ్డి అక్కడ పరిస్థితులను లైవ్ లో అందిస్తారు. కడప జిల్లా బద్వేలు అదేవిధంగా గోపవరం మండలాలలో అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు భూ ఆక్రమణలకు తెరరేపుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే హెలిప్యాడ్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వ స్థలాన్ని అధికారుల యొక్క సహాయంతో అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కబ్జా చేశారు. చాలా ఆరోపణలు రావడంతో కోట్లాది రూపాయలలో చేసే ఈ భూమి బద్వేలు పట్టణం ప్రధాన రహదారికి ఉంటుంది. ఈ ఆరోపణలు వచ్చినటువంటి ఎడల చెన్నంపల్లి గ్రామ పొలంలోని సర్వే నెంబర్ 1794 మరియు 1795లో 6 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నట్లు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ బద్వేల్ కార్యాలయం పేరుతో ఒక నామమాత్రపు బోర్డును ఏర్పాటు చేశారు. గతంలో ఏదైతే ఇక్కడ ఎంఆర్ఓగా పనిచేసినటువంటి అధికారులు ఉన్నారో ఈ హెలిప్యాడ్కు సంబంధించిన ఇచ్చినటువంటి ఫెన్సింగ్ను ఇప్పుడున్నటువంటి అధికారులు మార్పులు చేశారు. రోడ్డుకు సరిగా దారి లేదు, ఈ రోడ్డు పరిస్థితి ఇబ్బందిగా ఉందన్నటువంటి ఒక సాకు చూపి ఆ ఫెన్సింగ్ను మార్పు చేశారు. ఆ ఫెన్సింగ్ మార్పు వల్లే అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ముఖ్యంగా సీఎంఓలోనే నేను చెబితే చెల్లుబాటు అవుతుంది అన్న అహంకారం ఉన్నటువంటి వైసీపీ నాయకులు మనం చూస్తున్నటువంటి ఆ ఇండ్ల నిర్మాణాన్ని చేపడుతూ ఉన్నారు. ఇది బద్వేలు జిల్లా కేంద్రమైనటువంటి కడపకు ఉన్నటువంటి ప్రధాన రహదారి. ప్రధాన రహదారి పక్కనే ఇంత స్థలం ఉంది. దాదాపుగా 50 సెంట్ల మేర ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఆక్రమణలకు పాల్పడుతున్నటువంటి నాయకులు తాము స్వయంగా వైఎస్ కుటుంబానికి బంధువులమని, అదేవిధంగా సీఎంఓలో తమ యొక్క పలుకుబడి ఎంతుంది అన్నటువంటిది ఒక భయానకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ప్రభుత్వము హెలిప్యాడ్ కోసం ఏర్పాటు చేసినటువంటి కంచె ఉందో దానిని మార్పు చేయడం వెనుక అధికారులకు వైసీపీ నాయకులకు పెద్ద స్థాయిలో డబ్బు చేతులు మారిందన్నటువంటి ఆరోపణలు కూడా పూర్తి స్థాయిలో వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బద్వేలులో కోట్లాది రూపాయల ప్రభుత్వ స్థలాలు అన్యక్రాంతం అవుతున్నటువంటి పరిస్థితుల్లో అధికారులు అవినీతే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు. అధికార పార్టీ నాయకులు ఏమి చెబితే అది చేస్తూ వాళ్లకు కావాల్సినటువంటి ఆర్థిక వనరుల సమీకరణ కావచ్చు లేదా ఇంకొక విషయంలో కావచ్చు వాళ్ళు తమ యొక్క పబ్బం గడుపుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి రెవెన్యూ అధికారుల పైన అనేక ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ వాళ్లకు చీమైన కుట్టినటువంటి చందంగా తయారైంది. అసలు ఈ భూమి ప్రభుత్వ స్థలము, ఇక్కడ ఎవడైనా వార్త పెట్టినట్లయితే లేదా ఈ ప్రభుత్వ భూమిని అధికార పార్టీ నాయకులు కబ్జా చేశామని బయట చెప్పినట్లయితే మీ ప్రాణాలు తీస్తామని బెదిరింపుల పర్వం కూడా కొద్ది రోజులుగా కొనసాగుతూ ఉంది బద్వేల్ పట్టణంలో. అయినప్పటికీ మహా టీవీ చాలా సాహసోపేతంగా బద్వేల్లో భూ ఆక్రమణకు గురైనటువంటి ఈ ప్రభుత్వ స్థలం యొక్క కోట్ల వాల్యూ ఉంది, ఇది ఇప్పుడు ఏదైతే హెలిప్యాడ్ ఉందో ఈ హెలిప్యాడ్ స్థలంలో రేపు రాబోయే రోజుల్లో కొత్తగా శాంక్షన్ అయినటువంటి రెవెన్యూ డివిజన్ కార్యాలయం, బద్వేలకు రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. ఆ శాంక్షన్ అయినటువంటి ఆ రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఈ ప్లేస్లో కన్నా పెట్టినట్లయితే ఆక్రమణకు గురైనటువంటి ఇప్పుడు నిర్మాణాలు సాగుతున్నటువంటి ఆ 50 సెంట్ల స్థలంలో కోట్లాది రూపాయలు దండుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆక్రమిత భూమి యొక్క వాల్యూను పెంచడంలో భాగంగా కూడా ఇక్కడ ఎల్లిపాడు ప్లేస్లో రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు కూడా కొంతమంది వచ్చినట్లు చెప్తా ఉన్నారు. అయితే నిన్న జాయింట్ కలెక్టర్ వచ్చారు, రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఎక్కడ పెట్టాలన్నటువంటి ఆలోచనలు చేసే క్రమంలో 3 స్థలాలను ఐడెంటిఫై చేశారు. అందులో ముఖ్యంగా ఈ స్థలం అంటే ఎల్లిపాడ్ తీసేసి ఎల్లిపాడు ప్లేస్లో బద్వేల్ రెవెన్యూ డివిజన్ కార్యాలయం నిర్మించాలన్న ప్రతిపాదన ఉంది. అదే గాని నిజమై వాస్తవ రూపం దాల్చితే ఈ రెవెన్యూ ఈ హెలిప్యాడ్కు పక్కన ఉన్నటువంటి
హెలిప్యాడ్ కోసం కేటాయించి తరువాత అధికారులను ప్రలోభాలకు గురిపెట్టి ఏవైతే వైసీపీ నాయకులు ఆక్రమణ చేసి నిర్మాణాలు చేపడుతున్నారో ఆ స్థలానికి కోట్లాది రూపాయల ఆ పలకతాది దాన్ని ఎవరికి అమ్ముకోవడము దాన్ని సొమ్ము చేసుకోవడం జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి బద్వేల్లో ఏదైతే ఆక్రమణలు జరుగుతున్నాయో ఐఏఎస్ స్థాయి అధికారి రెవెన్యూ డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయనైనా భూ ఆక్రమణల పైన చర్యలు తీసుకొని అవినీతికి పాల్పడుతూ నిత్యం ప్రభుత్వ స్థలాలను అధికార పార్టీ నాయకులకే దోచిపెట్టే విధంగా పనిచేస్తున్నటువంటి ఇక్కడ మండల తహసీల్దార్ని తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేయాలి, విచారణ చేయాలి, ఆయన యొక్క అవినీతి భాగోతాన్ని బయట పెట్టాలని బద్వేలు ప్రజలు అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎన్ని బెదిరింపులకు పాల్పడినా మహా టీవీ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు కట్టుబడి ఉంటుంది. ప్రభుత్వ స్థలాలు ఏవైతే కబ్జాకు గురవుతాయో అవి వెలుగులోకి తీసుకొచ్చిస్తాయి. ఇట్లాంటి బెదిరింపులకు భయపడలేదని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవినీతి అధికారులను కట్టడి చేసే వరకు ఈ కబ్జాల పర్వం కొనసాగుతుంది, ప్రభుత్వ భూములు ఆన్యక్రాంతం అవుతూనే ఉంటాయన్నటువంటిది స్పష్టమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్థానిక రిపోర్టర్ అనుమల వెంకటేశ్వర్లతో శ్రీనాథ్ రెడ్డి, మహా న్యూస్.